कर्नूलु जिल्ला एम्मिगनूरु पट्टणंलो तेलुगुदेशं पार्टी अधिनेता माजी मुख्यमंत्री नारा चंद्रबाबु नायुडु अरेस्टुनु निरसिस्तू तेलुगुदेशं पार्टी राष्ट्र कमिटी पिलुपु मेरकु माजी केंद्र मंत्रिवर्युलु तेलुगुदेशं पार्टी जातीय उपाध्यक्षुलु कोट्ल जय सूर्यप्रकाश रेड्डी आदेशाल मेरकु आदिवारं सायंत्रं एम्मिगनूरु पट्टणंलो स्थानिक श्रीनिवास टाकीस सर्किल नंदु जगन चीकटि पालनकु निरसनगा टीडीपी नेतलु कळ्ळकु गंतलु कट्टुकोनि कळ्ळु तेरिपिद्दां निरसन कार्यक्रमं चेपट्टारु। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కదిరికోట ఆదన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ అల్తాఫ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర ఉప్పర ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ కురువ సాధికారిక కమిటీ సభ్యులు అడ్వకేట్ కేటి మల్లికార్జున, మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు అబ్దుల్ జబ్బర్, మదిరే పీర్ బాషా, ఆఫ్ఘాన్ వలీ బాషా, జోహార్ అబ్బాస్, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు రోజా ఆర్ట్ సూసేని, దర్జీ మోషన్న, జాలవాడి ఏసన్న, పందికోన సురేష్, ఎమ్మిగనూరు మండలం టీడీపీ నాయకులు మాసుమాన్ దొడ్డి బోయ శ్రీనివాసులు, గుడికల్లు కోలంట్ల బోయ నాగరాజు తదితరులు పాల్గొన్నారు। కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నిజం గెలవాలి అని చెప్పి టీడీపీ నేతలు కళ్ళకు గంతులు కట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। నిజం గెలవాలి, చంద్రబాబుకు వేసిన సంకెళ్ళు బద్దలు కావాలి, జగనాసూరునికి కనుముప్పు కలగాలనే నినాదంతో ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముందుకు రావడం జరిగింది। ఈరోజు చంద్రబాబు గారు 42 సిమెంట్స్ అండ్ ఇంజనీరింగ్ సంస్థల ద్వారా 3,08,425 మందికి శిక్షణ ఇచ్చింది నిజమే। దీనితో 79,876 మంది ఉన్నత ఉద్యోగాలు పొందింది కూడా నిజమే। ఈరోజు 3 అంతర్జాతీయ సదస్సులు నిర్వహించి 15,45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చి 32 లక్షల ఉద్యోగాలకు కూడా శ్రీకారం చుట్టింది నిజమే। అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా యువతకు ఏడాదికి 25 లక్షల ఎంట్రీ ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత చంద్రబాబు, ఇవన్నీ నిజమే కాబట్టి ఖచ్చితంగా నిజమే గెలుస్తుంది। నిజమే గెలిచి జగన్ అబద్ధాలు ఓడిపోయి చంద్రబాబు కేసుల్లో తరిగిన ముఖ్యంలో బయటకు వస్తారని వచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోరాడుతూనే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం।